సార్, ఇప్పుడు రిలీజ్ అయిన ఆదిపురుష్ మూవీ ప్రభాస్ గారికి మోస్ట్ డిజాస్టర్ మూవీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ డైరెక్టర్స్ది తప్పున్నా కొంతమంది ప్రభాస్ గారికి కెరియర్కే కొంచెం, ఎందుకంటే రాముడి గెటప్లో ప్రభాస్ గారు చూడడానికి చక్కగా ఉన్నా కూడా సినిమా ఆడలేదు. అంటే రిలీజ్కి ముందేమో ఇది రామాయణం అన్నారు, రిలీజ్ తర్వాత ఏమో రామాయణం కాదు, రామాయణం నుంచి ఇన్స్పైర్ అయ్యి మా ఓన్ మేము ఊహించుకున్నది తీసాము అంటున్నారు. ఇప్పుడు ఈ డిజాస్టర్ అనేది నెక్స్ట్ రాబోతున్న ప్రాజెక్ట్ కేకి కావచ్చు, సాలారికి కావచ్చు, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు సార్? ప్రభాస్ గారి క్యారెక్టరైజేషన్, యాక్చువల్గా ఆదిపురుషుకి ఒక సెంటెన్స్ ఏంటంటే అది మానిటరీగా డిజాస్టర్ కాదు, మానిటరీగా కలెక్షన్లో డిజాస్టర్ కాదు, కలెక్షన్లో వచ్చేసినాయి డబ్బులు వచ్చినాయి. తర్వాత ముందు నేను 3 నెలల క్రితం ఆ మిగతా ఎందుకు పెట్టారు అని చెప్పి దాని మీద చాలా ఇదిగా మాట్లాడాను. మొన్న సినిమా చూసాను ఇక్కడ ఎన్ఆర్బిట్లో, సినిమా బాగానే ఉంది, చాలా బాగా తీశారు. ఇట్స్ ఎ గుడ్ మూవీ. శ్రీరామ శ్రీరామ అనే రీరికార్డింగ్ వచ్చినప్పుడు నాకు 4 సార్లు 8 పోటీ వచ్చిందని 2-3 ఛానల్లో చెప్పాను నేను. యాక్చువల్గా దాని గురించి మనం మళ్ళీ చెప్పొద్దు, కానీ చాలా అందంగా ఉన్నాడు. ఎంతవరకు చేయాలి అంతవరకు చేశాడు. గ్రాఫిక్స్ ఇప్పుడున్న కాలంలో ప్రకారంగా చేశారు. కిరీటాలు పెట్టలేదు, కిరీటాలు పెడితే ఓల్డ్ సినిమా అయిపోద్దు. రామారావు గారి సినిమాలు అన్నీ బోల్డ్ ఉన్నాయి, రాముడి మీద ఎన్ని సినిమాలు ఉన్నాయి, మన దగ్గరే ఉన్నాయి 10-15. కమలాకర్ కామేశ్వరరావు గారు, బాపు గారు ఎందుకు చేసిన, సిఎస్ రావు గారు, రామారావు గారు డైరెక్ట్ చేస్తే చాలా బాగుంటాయి. సో శ్రీరామ పట్ట అభిషేకం అని ఇంకా రకరకాల లేటెస్ట్గా బాబు గారు చేసిన శ్రీరామరాజు అందులో పెట్టినట్టుగాను అందులో పెట్టే గ్రీన్ ఆ బ్లూలు అవి లేకుండా కొంచెం అవెంజర్స్ లాగా కొంచెం డిఫరెంట్గా నాకైతే బాగుందని చెప్పాను. మ్యూజిక్ ఈజ్ వెరీ గుడ్ డైరెక్టర్ కూడా తప్పేం చేయలేదు, అక్కడ అనుకుని చేసామని చెప్పేసి ప్రొడ్యూసర్ వీడియో కూడా పెట్టాడు. సో ఇప్పుడు అది కాదు, మేము ఆల్రెడీ నా ఛానల్లో పెట్టి చాలా సార్లు చెప్పేసాను ఇది. ఓకే, వాళ్ళు ఒకవేళ డిజాస్టర్ అనుకుంటే వాళ్ళు మిస్టేక్ అది. మానిటరీగా ఫస్ట్ డే 230-300 crores కలెక్ట్ చేసింది. ఆన్ ద హోల్ ఓటీటీలు గీటీటీలు అక్కడ చాలామంది మిస్ అయిపోయిన అనే లెవెల్లో ఓటీటీ గట్ట అమ్ముతారు కాబట్టి వాళ్ళు ఒక ఖర్చు పెట్టింది 500 కోట్లు, 200 కోట్లు అబద్ధం తీసేస్తే 300 కోట్లు ఖర్చు పెట్టి ఉంటారు. ఆ 300 కోట్లకి ఇంకొక 200 కోట్లు వస్తుంది. ఎందుకంటే ఏంటి, రషి కపూర్ కొడుకు అంత ముందు సినిమా అది బ్రహ్మాస్త్రం, దాన్ని అలాగన్నారు, అది వచ్చేసింది, అది దులిపేసింది. అది అవును, మంచి కలెక్షన్, అది మన వాళ్ళు బ్యాట్ చేయడానికి రెడీగా ఉన్నారు ఒక విధంగా. కాకపోతే కొన్ని జాగ్రత్తలు మట్టుకు తీసుకోవాలి. ఎలా తీసుకుంటాడు తెలియాలి కదా, అతను కూడా నాలెడ్జ్ ఉండాలి. డైరెక్టర్ వాళ్ళు ఎలా చేస్తున్నారు, నాకు బాగానే ఉంది మరి సినిమా, వేసాలతో కూడా బాగున్నాడు. వేసాలు ఎందుకు ఉండకూడదు అనేది అనిపించింది నాకు. చాలా అమ్మాయి కూడా చాలా అందంగా బిగినింగ్ ఏదో కొంచెం గాలి ఎగిరిపోయేట్టుగా అనిపించింది, కానీ చాలా వెరీ ప్రిటీ గర్ల్, సో ప్రిటీ మోడల్ అమ్మాయి, ఫెంటాస్టిక్ మోడల్, చాలా స్లీక్గా 0 పర్సనాలిటీలో ఉంది అమ్మాయి. యాక్చువల్గా అన్నీ బాగున్నాయి. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ అది సలార్కి దీనికి ఏది ముందు వస్తుందో మనకు తెలియదు నాకు. మరి ఇప్పుడు ప్రాజెక్ట్ కేని ఎలా అడ్జస్ట్ చేశారంటే అది ఆయన పెద్ద ప్రొడ్యూసర్ కాబట్టి, డైరెక్టర్ మంచి డైరెక్టర్, మంచి డైరెక్టర్, డైరెక్టర్ పెద్ద డైరెక్టర్ అనకూడదు, మంచి డైరెక్టర్, ప్రొడ్యూసర్ పెద్ద ప్రొడ్యూసర్. కానీ మరి ఒకప్పుడు మరి పెద్ద పెద్ద సినిమాలు తీశారు కదా వాళ్ళ అమ్మాయిలు. సో అతను ఎవరు ఏ ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్ళవచ్చు. కాకపోతే ఈ చిరంజీవి సర్కిల్లో అతను కొంచెం దూరం ఎదుగు పెట్టారంటే ఇతను అనుకోకుండా ఆపోజిట్ పార్టీకి వెళ్ళిపోయాడు, కమ్మ ఫీలింగ్ తోటి తెలుగుదేశంకి వెళ్ళిపోయాడు, ఓడిపోయాడు. అప్పుడు అల్లు అరవింద్ చిరంజీవి కట్ చేశారు, లేకపోతే చిరంజీవి తోటి చాలా సినిమాలు. ఈ రోజున చిరంజీవి డేట్లు అంటే ఇస్తే అశ్వనీదత్కి ఇవ్వాలి ముందు, అంత బాగా చూసుకున్నాడు ఆయన. అశ్వనీదత్ అందరినీ చూసుకోడు కదా, విజయ్ బాపనాయుడు గారు, అశ్వనీదత్, చిరంజీవిని చూసుకున్నట్టు బాగా ఎవరు చూసుకుని ఉంటారు. ఈ పొలిటికల్ ఈక్వేషన్స్ తోటి జంపింగ్ చేయటం వలన అది వాళ్ళ యొక్క నైజం జరిగింది. మరి ఒక రెడ్డి సబ్బాయి వాళ్ళ అమ్మాయి ప్రేమించింది, ససేమరా వద్దు వద్దు అని తల కొట్టుకున్నాడు, ఆ అమ్మాయిని చేసుకుంది. ఈ జనరేషన్ ఎదిరించగలిగాడా నాగేశ్వరి రెడ్డి? ఎందుకు చేసుకున్నాడు? ఇంకా కూతురు యొక్క సంతోషం కంటే ఎక్కువ కాదనుకున్నాడు. అతను చేసుకున్నాడు కాబట్టి సినిమాలు ఆడినాయి. ఇప్పుడు అతని వల్ల ఇతను లాభించాడు. అవును, మంచి డైరెక్టర్ సార్, మంచి డైరెక్టర్. ఆయన నైతికంగా కూడా చాలా మనిషి మంచివాడు అని విన్నాను నేను, వాళ్ళ మదరాల ఇంటర్వ్యూలో కూడా చూశాను. అంచేత ఇప్పుడు అతని వల్ల ఎవరికి ఉపయోగం జరిగింది, వద్దన్న అల్లుడిని ఇతరులకి జరిగితే జరిగితే కూతురు కూతురు జరిగితే అసలు జరిగినట్టే కదా, బికాజ్ అతనికి సన్స్ లేరు కాబట్టి. సో ఇది నా వాళ్ళ గురించి. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కేకి ఎలా గ్లామర్ తెచ్చారంటే, ఒకటి అమితాబ్ బచ్చన్ పెట్టారు, అమితాబ్ బచ్చన్ పెట్టిన వెంటనే ఆడేస్తుందా, సైరాలో ఆడిందా ఆడలేదంటారు. అంచేత చిరంజీవి సినిమాలో ఆడాడు, చిరంజీవి కొడుకు పేరు ఏం పేరు, రామ్ చరణ్ సినిమాలో చిరంజీవి ఆడిందా ఆడలేదు. కానీ ఇతను మంచి డైరెక్టరు,
నేను ఇందాక చెప్పిన తొట్టిగాళ్ళుగా అక్కడ లాగ్ కాదు అలా కమర్షియల్. ఇతనికి కమర్షియల్తో పాటు మంచి పాయింట్ చెప్తాడు, విజన్ విజన్, ఒక మంచి ప్లాట్. ప్లాట్ ఎవడే సుబ్రహ్మణ్యం తోటి అర్థమైపోయింది ఇతను మంచి ప్లాట్ వెతుక్కోగలడని. ఓకే, నాకున్న ప్లస్లు చెప్తున్నా అతని గురించి నాకు. సో ఇంకో ప్లస్ని పట్టుకొచ్చారు ఎవరన్నా, కమలాసన్ వచ్చిన మొన్నడే పోస్టర్ వేశారు, నేను వేశారు పోస్టర్. అంత అర్జెంట్గా ఎందుకు వేశారు, మార్కెట్ లేదు దానికి, బయట మార్కెట్ ఉండాలి కదా. ఇప్పుడు సడన్గా విక్రమ్ అంతా ఇందుమే పడిపోయేటట్టుగా సేమ్ అదే గెటప్లో ఇతర హెడ్, మధ్యలో మనోడు ప్రభాస్ హెడ్, ఈ పక్కన అమితాబ్ బచ్చన్ హెడ్ వేశారు. అదేమైంది ఇప్పుడు, ఇప్పుడు దీంతో బిజినెస్ మూవ్ అవుద్ది, మొన్నటి వరకు ఆగిపోయింది. అమితాబ్ బచ్చన్ ఒకటే ఇస్తే ఎవడు చూస్తాడు కదా, అమితాబ్ బచ్చన్కి చాలా ఊపింగ్ మనీ ఇచ్చారు, బాగా డబ్బులు ఇచ్చారు, అతను పెద్ద క్యారెక్టర్. ఇతన్నేమో ఇచ్చారు ఈలాగా, తల్లి తల్లి మనకే మన డబ్బులు వస్తున్నాయి. కమల్కి కూడా పెద్ద అమౌంట్ ఇచ్చారు, పోతే పోయింది ఒక ఏరియా పోద్ది అనుకుంటారు, కాబట్టి అతను చాలా ఎక్కువ కలెక్ట్ చేసింది కాబట్టి. సో ఆ రేంజ్లో బిజినెస్ చేద్దామని చెప్పేసి, ఇది బిజినెస్ స్ట్రాటజీ కోసమే. ఆ క్యారెక్టర్ లోపల ఫిట్ ఉన్నా కాదనేది మనం చూసేవరకు చెప్పలేం. సరే ఓకే, ఇవన్నీ కలిసి నాగాశ్వరి అతను మంచి డైరెక్టర్ కాబట్టి బాగానే పెట్టి ఉంటారు. ఇది మట్టుకు సినిమా బిజినెస్ కోసం పట్టుకొచ్చారు. ఓకే, కాకపోతే ఒక చిన్న గమ్మత్తైన పాయింట్ ఏంటంటే, మనోళ్ళు సైన్స్ ఫిక్షన్ లాంటివి చూడరు. దానికి చిన్న ఎగ్జాంపుల్ గాజీ అనే సినిమా తీశాడు ఒక అబ్బాయి. అతను అయితే చిన్న సినిమా తీసుకుంటా మొదలు పెడితే, ఎవరో నాలాంటి వాళ్ళు ఎవరో ఒక ఆయన, ఎవరో మంచి వ్యక్తి ఆయన, ఇలాగ ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు, దీంట్లో ఒక ఆర్టిస్ట్ని పెట్టుకుని పెద్ద సినిమా తీయచ్చు అంటే, అతను 25 లక్షల్లో ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ తీసుకుని అందరు ప్రొడ్యూసర్కి వెళ్దాం అనుకున్నాడు. విశాఖపట్నంలో అది మిస్ కావు, సబ్మెరీన్ ఉంటుంది అక్కడ, నేనే తీశాను ఒక 2-3 సినిమాలు అక్కడ. కానీ ఇది పలానా తెలియదు నాకు, సబ్మెరీన్ తెలుసు, దాని యొక్క ఇంపార్టెన్స్ తెలియదు. నేను 30 ఏళ్ళ నుంచి చేస్తాను అదే బీచ్లో, దాని మీద సినిమా తీయాలని ఐడియా రావటం ఫస్ట్ డైరెక్టర్ పాయింట్. ఏంటి, ఒక షార్ట్ ఫిల్మ్ తీసుకుని దాని తర్వాత దానికి సెట్ వేసుకుంటానికి ఒక 20 లక్షలు అవుద్ది. అది తెలుసుకున్న ఒక వ్యక్తి ఆయన ఇలాగెందుకు, కొంచెం ఆర్టిస్టులను పెట్టుకుని ఇంకో 1 కోటి రూపాయలు ఎక్కువైనా మెయిన్ సినిమా కిందే చేయి అన్నట్లుగా ఆ సజెషన్ ఇవ్వడం వల్ల తీసాడు. అనుకోకుండా రాణాకి అర్థమయ్యి, అతనికి సరిగ్గా అప్పుడే బాహుబలి అయ్యి మంచి ఇదిలో ఉన్న టైంలో బాగానే ఉంది, ఇది ముందులో మనమే కదా మెయిన్ క్యారెక్టర్ని, ఆ సెట్ ఇంకో 10 లక్షలు పెంచి ఒక 40-50 లక్షలు సెట్ సినిమా అంతా తీస్తారు. బయట 5-6 సీన్లు ఉంటాయి అంతే తీస్తాడు. అతను కూడా బాగున్నాడు కూడా రాణా, యాక్చువల్గా అన్నీ బాగుంటాడు. హైట్ ఎక్కువైపోవడం వల్ల అతను కొంచెం ప్రాబ్లం అనిపిస్తుంది, కానీ ఆ సినిమా పెద్ద హిట్, బాగా డబ్బులు బాగా వచ్చినాయి. అతను వెంటనే ఏ లెవెల్కి వెళ్ళిపోయాడు, మనం ఒక అడ్వెంచరస్ సినిమా తీసాం అని చెప్పేసి అంతరిక్ష అనే సినిమా తీశాడు, స్పేస్ మీద. మన వాళ్ళు చూడని సినిమాలే అయ్యి, ఎందుకంటే మనకంటే 200 రెట్లు ఎక్కువ తీస్తారు హాలీవుడ్లో. ఇంకా స్పేస్లో తీసింది ఇంకా అంతకంటే బాగా తీయలేము. అందులోనే అక్కడ లోకల్ ఆర్టిస్టులు పెట్టుకుని అది పాన్ ఇండియాలా ప్లాన్ చేసి ఒక షారుఖ్ ఖాన్ అలాగే పెట్టుకుంటే అది అప్పుడు కూడా చూడరు. మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ సినిమాలు, నా సినిమా ఒకరోజు కూడా ఆడుతున్నారు,